ఆదర్శ రైతు ఎక్కడ ఉంటాడో తెలియదు, వ్యవసాయం అంటే తెలియదు. వీళ్ళ యొక్క చేసిన పనుల వల్ల 93% రైతులంతా అప్పుల ఊబిలోకి పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎవరైతే 150,000 పైన తీసుకున్న వాళ్ళు తప్ప, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు తప్ప, కడవందరినీ రుణ విముక్తి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. అధ్యక్ష, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, కానీ ఈరోజు ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేను ఒకే మాట చెప్పాను, రైతుల ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రైతు ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల బాధలు పడలేక ప్రతిరోజు బాధపడుతున్నాడు. కొంతమంది మీరు ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష, ఇక్కడే అనంతపూర్ విషయం కూడా చెప్పారు, ఆత్మహత్యలు. ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి రైతులే కాదు అధ్యక్ష, మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని కారణాలు ఉన్నాయి, రైతు అప్పు తీసుకురావడం, పంట ఫెయిల్ కావడం, తిరిగి డబ్బులు కట్టలేకపోవడం, దీనివల్ల డీలా పడిపోయి బ్రతుకు మీద విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది కుటుంబంలో కలహాల వల్ల చేసుకుంటున్నారు. కొంతమంది చిన్నపిల్లలైతే ప్రేమలో పడి కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కొంతమంది, చాలామంది మీరు చూస్తే అధ్యక్ష, చాలా బలహీనతతో మానసిక ఆందోళనతో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా కోరుతున్నాం, ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం, మీకు అండగా ఉంటాం. ఏ రైతు కూడా ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా ఫేస్ చేయండి, మీకు అన్ని విధాలు అండగా ఉంటామని మరొకసారి రైతాంగానికి మొత్తం విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అనంతపూర్లో 6 మంది చనిపోతే ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాం, ఇంకా కొంతమంది ఉన్నారు, నేను ఆ లెక్కలన్నీ చూశాను. కొంతమంది లోన్ తీసుకోలేదు కానీ ప్రైవేట్ అప్పులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది వీవర్స్ కూడా పని లేకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను అందుకని ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, వాళ్ళు రైతులైనప్పుడు అప్పుల బాధ తట్టుకోలేకుండా చేసుకుంటే కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పనిచ్చి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత మళ్ళీ ధైర్యంగా నిలదొక్కొని ముందుకు పోయే విధంగా వాళ్ళు ఆదుకుంటాం. అది 15 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, పూర్తిగా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని కూడా మీ ద్వారా రైతు కుటుంబాలకు హామీ ఇస్తున్నారు అధ్యక్ష. వేరే జిల్లాలో ఎక్కువ జరగలేదు కానీ అనంతపురం జిల్లాలో అధైర్యపడిపోతున్నారు, కరువు వస్తూ ఉంది, ఆ కరువుతో చాలా ఇబ్బంది పడ్డారు. అందుకనే వారందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్పాను, ఈరోజు మనకందరికీ చూస్తే ఒక పక్క గోదావరి ఉంది, ఇంకో పక్క కృష్ణానది ఉంది, పెన్నా ఉంది, తుంగభద్ర ఉంది, వంశధార ఉంది, నాగావళి రివర్స్ ఉన్నాయి. ఈరోజు కృష్ణా రివర్లో మనకు ఒకసారి నీళ్లు సరిగా రాని పరిస్థితి ఉంది. నాగావళి కానీ అదే మరిగా వంశధార కానీ నీళ్లు వస్తున్నాయి, మనం ప్రాజెక్టులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. తుంగభద్ర మనకు సరిగా నీళ్లు ఒకసారి వస్తున్నాయి, ఒకసారి పైన వాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. 20 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఒక్క గోదావరిలో 3000 TMC సముద్రం లేకపోతున్నాయి. ఈరోజు కేంద్రం కూడా ముందుకొచ్చి పోలవరం ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు దాన్ని ఆసరాగా తీసుకుని మనం కూడా గోదావరి నీళ్లు కానీ కృష్ణా డెల్టాకి తీసుకొచ్చి కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకొస్తే ఆ నీళ్లు రాయలసీమకు కొంత ఇచ్చే అవకాశం ఉంటుంది, ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను. కొంతమంది అధ్యక్ష, నేను గోదావరిలో చాలా స్పష్టంగా చెప్పాను, తెలుగుదేశం పార్టీకి కంచు కోట 100% ఆదరించిన జిల్లాలు గోదావరి జిల్లాలు. నేను ఆ జిల్లాలో చెప్పింది సముద్రంలోకి పోయే నీళ్లు కృష్ణా రివర్దు కృష్ణా డెల్టా తీసుకొస్తే ఇక్కడ వాడే నీళ్లు గోదావరి మన శ్రీశైలం నుంచి కొన్ని నీళ్లు రాయలసీమ తీసుకొస్తే, విష్ణువర్ధన్ రాజు గారు మొన్న ఒక మాట చెప్పారు, మేము చిత్తూరుకి వెళ్ళాం, రాయలసీమకి వెళ్ళాం, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది అక్కడంతా కూడా. వారు ఇంకొక ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే మొన్నతో మాట్లాడుతూ చెప్పారు కనీసం నీళ్లు ఇమ్మంటున్నారని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచన చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈస్ట్ గోదావరి జిల్లాకెళ్ళి
అక్కడ కూడా వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల గోదావరి ఎండిపోతుంది, నీకు నీళ్లు రావని వాళ్ళని రెచ్చగొట్టారంటే ఎక్కడికి పోతున్నారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గోదావరి జిల్లాలకు అన్యాయం జరిగే పరిస్థితి నేను ఎప్పుడు నా జీవితంలో చేయను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాధాన్యత వచ్చినా గోదావరి నీళ్లు గోదావరి జిల్లాలోకి రావాలి. అక్కడి నుంచి సముద్రంలోకి పోయే నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొస్తా, అక్కడి నుంచి ఆ నీళ్లు మళ్ళిస్తాం, ఆ నీళ్లు మిగిలిన నీళ్లు రాయలసీమకి ఇస్తాం. అన్ని జిల్లాల్లో కరువు నివారించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని కరువు నుంచి కరువు లేకుండా చేయడం కోసం ఆలోచిస్తున్నాం. దీనికి గోదావరి జలాలు ఒక ఆదర్శం కావాలి. ఈరోజు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించారు. వాళ్ళు ఆలోచించింది ఇంటర్ రివర్ లింకేజ్ పెట్టాలనుకుంటున్నారు. అంటే గంగా కావేరిని గంగ నుంచి కావేరి వరకు నీళ్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ నదుల అనుసంధానం చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా నేను ఒకటి అడిగాను, ఇటీవల ఒక సమావేశం పెడితే ఆ సమావేశానికి నేను వెళ్ళి నేను వారిని అడిగింది, నదుల అనుసంధానం మీరు చేయండి, మా రాష్ట్రంలో గోదావరి కృష్ణ పెన్న ఇవన్నీ ఉన్నాయి, ముందు ఈ అనుసంధానం చేస్తాం, దీనివల్ల లాభం వస్తుందని చెప్పి అడగడం జరిగింది. దానికి కూడా వారు సుముఖంగా ఉన్నారు. అందుకనే అధ్యక్ష మా మంత్రికి కూడా ఆదేశాలు ఇచ్చాను, ఇమ్మీడియట్గా ఏదైతే రైట్ బ్యాంక్ కెనాల్ గోదావరిలో ఉందో ఆ పనులు పూర్తి చేయండి, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడదాం, వీలైనంత వరకు ఆ నీళ్లని లిఫ్ట్ చేద్దాం. గోదావరి రావడానికి పోలవరం రావడానికి 4 ఏళ్ళు పడుతుంది, కానీ దానికంటే ముందు ఒక 70 TMC నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్ళు అధ్యక్ష మళ్ళా కొంతమంది కొన్నారు తెలివైన వాళ్ళు, రేపు రెచ్చగొట్టడానికి ఏ ఒక్క డ్రాప్ నీళ్లు తీసుకున్నా సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుంటాం తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా గోదావరికి నష్టం జరిగే పరిస్థితి రాదు. ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణాకి ఇస్తాం, కృష్ణాలో కొంత